వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కరుణ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటని ఆలోచిస్తున్నారా? ఏంటి కరుణ ఎక్కడికి వెళ్ళిపోతుంది అని అనుకుంటున్నారా? మీరు ఆల్రెడీ తమ్మిళ్ళలో చూసే ఉంటారు కదండి, నేను సండే విజయనగరం వెళ్ళాను. నేను మాత్రమే కాదు, రాజు అన్నయ్య, ప్రియావదిన, వెంకటేష్ అన్నయ్య, చక్రి, లక్కీ మేమందరం కలిసి విజయనగరంలో ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వడం కోసం ఇలా కార్లో బయలుదేరాం. వైజాగ్లో సండే వర్షం ఎక్కువగా పడిందండి, సో అందుకే మేము స్టార్ట్ అయ్యేసరికి లేట్ అయిపోయింది. ఇంటి దగ్గరే 1 అయిపోయింది. మేము ఆ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళేసరికి 3:30 అలా అయిపోయింది. సో చాలా లేట్ అయిపోయింది అనమాట. మేము లేట్గా వెళ్ళడానికి ఒక రీజన్ వర్షం, అయితే మరొక రీజన్ ట్రాఫిక్ సిగ్నల్స్ అండి. ఎక్కడ పడితే అక్కడ సిగ్నల్ పడుతూ ఉండేది. దాంతోపాటు కారులో పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏడ్చినప్పుడల్లా వాళ్ళకి కావాల్సింది కొనివ్వడానికి కారు ఆపడం, ఇలా మెల్లగా వెళ్ళడం వల్ల మా జర్నీ ఇంకాస్త లేట్ అయిపోయింది. మీరు వీడియోలో చూస్తున్నారు కదండి, మేము ఇంకా వైజాగ్లోనే ఉన్నాం. ఇక్కడ కూడా మళ్ళీ సిగ్నల్ పడింది. సో కొంచెం సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇక్కడే ఉన్నాం, ఎప్పటికి వెళ్తామో అని నేను ప్రియావదిన అనుకుంటున్నాం. ఈలోపు పిల్లలు కారులో టెడ్డీ బేర్లు చూసి వాటిని తీసి ఆడుకోవడం స్టార్ట్ చేశారు. ఇద్దరు కూడా నాకు ఇది కావాలి, నాకు అది కావాలని పేచి పెట్టారు చాలాసేపు. ఒక్క సెల్ఫీ తీయడం కోసం వాళ్ళతో నేను చాలా తెప్పలు పడ్డాను. అయితే చక్రి చూడ్డో, లేదంటే లక్కీ చూడ్డో, లేదంటే ఇద్దరూ చూడడం మానేసేవారు. నేను ప్రియావదిన ఒక్క పిక్ తీయడం కోసం చాలా కష్టపడ్డామండి. వైజాగ్లో ఆదివారం క్లైమేట్ ఎలా ఉందండి? ఆకాశం అంతా నల్లని మబ్బులతో కమ్మేసి చాలా అందంగా ఉంది. వర్షం పడి ఆగింది, అంటే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి, బాగా ఎక్కువగా అయితే లేదు. క్లైమేట్ అయితే చాలా కూల్ కూల్గా ఉంది. కారులో సాంగ్స్ పెడితే చక్రిబాబు ఇలా డ్యాన్స్ చేస్తున్నాడు. సాంగ్ ప్లే అవుతున్నంతసేపు డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడండి, ఎక్కడ ఆగకుండా అలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం మేము. కొంతసేపటికి వర్షం తగ్గింది కదా అని చెప్పి ఇంకా వెంకటేష్ అన్నయ్య స్పీడ్గా వెళ్ళడం స్టార్ట్ చేశారు. లేట్ అయిపోతుందమ్మా, ఇంకా స్లో వెళ్తాయని చెప్పి స్పీడ్గా వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఇది స్టేడియం, క్రికెట్ మ్యాచెస్ అవి జరుగుతూ ఉంటాయి, చాలామందికి తెలిసే ఉంటుంది. మీలో ఎవరైనా ఈ స్టేడియం గురించి తెలిసిన వాళ్ళు ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియోస్ చూసే వాళ్ళలో ఎవరైనా వైజాగ్ వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేయండి. కొంతసేపటి తర్వాత వర్షం ఎక్కువైపోయిందండి, అయినా సరే మేము స్పీడ్గా వెళ్ళిపోయి సేఫ్గా విజయనగరం చేరుకున్నాం. విజయనగరంలో ట్రెండ్స్ దగ్గర ఒకసారి ఆగామండి, ఎందుకంటే బారసాల జరిగే బాబు కోసం ఒక డ్రెస్ తీసుకోవడం కోసం అన్నయ్య వాళ్ళిద్దరూ ట్రెండ్స్లోకి వెళ్ళారు, తీసుకొని వచ్చారు. ఆ డ్రెస్ తీసుకున్న తర్వాత మేము విజయనగరం నుంచి గరివిడి అనే విలేజ్ వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాం. విలేజ్లోకి ఎంటర్ అయ్యాం. చూస్తున్నారు కదా మీరు, విలేజ్ చాలా బాగుందండి. ఎక్కడ చూసినా చుట్టూ చెట్లు, కొండలు, దానికి తోడు వర్షం. నాకైతే క్లైమేట్ చాలా నచ్చింది. ఈ ఏరియా చాలా చాలా బాగుంది. జరుగుతున్న ఇంటికి వచ్చేసామండి. మేము ఈ ఇంటికి వచ్చేసరికి టైం 3:30 అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. చెప్పాను కదా మీకు వర్షం, దానికి తోడు ట్రాఫిక్ సిగ్నల్స్ అని, సో అందుకే లేట్ అయిపోయింది. ఇక్కడ ఈ బాబుకే బారసాల ఫంక్షన్ జరిగిందండి. 3rd month బారసాల ఫంక్షన్ చేశారు. బాబు చాలా క్యూట్గా ఉన్నారు కదండి. బాబు పేరు లోహిత్ నాయుడు. ఇక్కడ బ్లూ డ్రెస్లో ఉన్న ఆయన పేరు ఉదయ్ గారండి. బాబు ఫాదర్ ఉదయ్ గారు. ఉదయ్ గారు లోకో పైలట్గా చేస్తున్నారు. ప్రియావదిన, ఉదయ్ గారు క్లాస్మేట్స్ అండి. సో అందుకే మేమందరం ఈ ఫంక్షన్కి కలిసి వెళ్ళాం. ఉదయ్ గారి హౌస్ బ్యాక్ సైడ్ అండి. వ్యూ చాలా బాగుంది, నాకైతే చాలా చాలా నచ్చింది. అందుకే మీ అందరికీ కూడా షేర్ చేయడం కోసం నేను వీడియో తీశాను.
తర్వాత మేము వైజాగ్ రిటర్న్ అయిపోయాం. వెళ్ళడమే లేట్గా వెళ్ళాం కాబట్టి వచ్చేటప్పుడు కూడా ఇంకా లేట్ అయిపోతుంది కదండి. గర్వీడి నుంచి విజయనగరం వచ్చేసరికి ఇలా చీకటి పడిపోయింది. ఒక వైజాగ్ వచ్చేసరికి నైట్ 9:30 అయిపోయిందండి. ఫ్రెండ్స్, నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా విజయనగరం వాళ్ళు ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టడం మర్చిపోకండి. సో ఇది ఈరోజు నా సండే స్పెషల్ వ్లాగ్ ఎట్ విజయనగరం వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ కరుణ. అంతవరకు చూస్తూనే ఉండండి. యువర్స్ కరుణ. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్ టుడే. బై బై.